విత్తన ధరలు పెరిగి పత్తి రైతుల విలవిల. జిల్లాల్లో పత్తి సాగు చేసే లాభాలు బాగుంటాయని చాలామంది అన్నదాతలు ఆ పత్తి వైపు దృష్టి సాధిస్తున్నారు. వర్షాకాలం ఆరంభంలో సాగు వైపు మొగ్గు చూపుతుంటారు. అంతకంటే ముందుగానే విత్తనాలు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకుంటున్నారు. సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారాలు. సో రోజురోజుకు అంటే సంవత్సరానికైతే పత్తి బ్యాగులు ధరలు పెరిగిపోతున్నాయి. దాని గురించి మనం ఈరోజు వీడియో మాట్లాడుకుందాం. సో ఛానల్ని కొత్త వారు పాతాలు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. పత్తి కొనుగోలు విత్తనాలు చేసిన సిద్ధంగా ఉంచుకుంటున్నారు, కానీ విత్తన కంపెనీలు మాత్రం ఏటా ధర పెంచుతూ రైతులు నష్టం కలిగిస్తున్నారు. ఒకపక్క పత్తి ధర లేక కర్షకులు ఇబ్బంది పడుతుంటే, మరోపక్క విత్తన ప్యాకెట్ ధర పెరగడంతో రైతులు తరలి పట్టుకుంటున్నారు. గత సంవత్సరం సంచి BT2 రకం వచ్చేసి 853 రూపాయల ధర ఉండగా, ఈ సీజన్లో ధర వచ్చేసి 864 రూపాయలు చేరింది. ఏటా పెరుగుతున్న పెట్టుబడులు, పత్తి సాగుకు ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి, అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకు సాగుతున్నారు. విత్తన సేద్యంతో పాటు పురుగుల మందులకు వేలు పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా విత్తన కంపెనీల ధరలను ఏటా పెంచడంతో రైతులపై ఆర్థిక భారం పడుతుంది. బీటీ పత్తి విత్తనాల ధర గత 6 ఏళ్లుగా పెరుగుతూనే ఉంది. 2019లో విత్తనాల సంచి ధర వచ్చి 710 రూపాయలు ఉండగా, ఇప్పుడు 864 రూపాయలు చేరింది. అంటే సంచికి 154 రూపాయలు పెరిగింది. బ్లాక్లో పత్తి విక్రయాలు, పత్తి విక్రయాలను కొరత తీవ్రంగా ఉంటుంది. వేసవి ఆరంభం నుంచే కొందరు రైతులు ముందుగానే విత్తనాలు తెచ్చుకుని సిద్ధంగా ఉంచుకుంటున్నారు. వర్షాకాలం కురిసిన తర్వాత వ్యాపారులు ధర ఆమందంగా పెంచుతుంటారు. విత్తనాలను నల్ల బజార్లో విక్రయిస్తుంటారు. ఒక్క సంచికి 1300 వరకు అమ్మడంతో గత్యతం లేక రైతులు కొనుగోలు చేస్తుంటారు. ఎకరాకు 2 సంచులు విత్తనాలు అవసరం ఉంటాయి. ఒక రైతు 5 ఎకరాల వరకు సాగు చేస్తుంటారు. అలాంటి వారికి 10 బస్తాలు విత్తనాలు అవసరం ఉంటాయి. బ్లాక్లో కొంటే 13,000 విత్తనాలకి అవసరం ఉంటుంది. గత ఏడాది చాలామంది రైతులు విత్తనాలను బ్లాక్లో కొనుగోలు చేశారు. దీనివల్ల అన్నదాతలకు అదనంగా భారం పడుతుంది. ఇప్పటికే కంపెనీలు ధర పెంచడంతో లక్షల్లో నష్టపోవాల్సి వస్తుందని అందరూ, తగ్గట్టుగానే పత్తి ధర ఉంటే ఎలాంటి సమస్య ఉండదని పత్తి రైతులు వేడుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ పట్టికలో మీరు చూస్తుంటే సంవత్సరాల కొద్దీ 2019లో 710 రూపాయల ప్యాకెట్ ఉండగా, 2020లో 730 రూపాయల నుంచి 2021 761 రూపాయలుగా పెరిగింది. సో ఈ పట్టికలో మీరు చూసుకోవచ్చు రైతులు. థ్యాంక్ యూ.